జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మాచవరం మాచపండితం అని ద్రౌపదీదేవి ఉభాగ్యమైతే ఆచార్య సేవలో తరించడం తరగని ద్రవ్యం విద్యాధనం. వస్తుంది కరిగిపోతుంది, కానీ కురిసిన వర్షం మాత్రం దివ్యమైనటువంటి ఆ పాఠశాలలోంచి ఎందరో ఉపాధ్యాయులు ఘనత వహించవలసినటువంటి విజ్ఞానులు ఎందరినో వర్షింపజేసింది ఆ మేఘం. ఆ మేఘ రంగంలో, రాజకీయ రంగంలో, విజ్ఞాన రంగంలో, సమస్తమైన రంగాలలో చాలా శ్రీమతే రామానుజాయ నమః. కవత్ర గళత్ర స్రువః అయోధ్యం వందే బాల విహార ఆహార్యం ఆహ్లాద శ్వేతం వీరి ఆనంద డోలిక సంపర్గంతో సంస్కరించబడ్డది శ్రీమాన్ నంబి వేణయ్య నాడు. చెట్టు చెలుక చీమ పుట్ట గట్టు మట్టి మనిషి గారి ఆత్మీయ ఆనందం వారి పుష్పం నిండా వికసి వారి కరీంనగరం ముట్టడి కీర్తికి మట్టి కీర్తి కిరీటి వారి స్కూల్ శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. సామాన్యులు ధీమాన్యులు అందరు కూడా నీరు ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉండాలి, గాలెప్పుడు ప్రసరిస్తూనే ఉండాలి, నిప్పెప్పుడు పైకి వెలుగుతూనే ఉండాలి, మట్టి ఎప్పుడు మారుతూనే ఉండాలి, ఆకాశం ఎప్పుడు కూడా శబ్దాలని ప్రవహింప చేస్తూ ఇవన్నీ కూడా ఇది ఎప్పుడు కదులుతూ ఉండాల్సింది. ఈ కదులుతూ ఉండే వాటిల్లోకి వచ్చాక మనకు కూడా బుర్ర కొంచెం కదలడం ప్రారంభమవుతుంది అన్నమాట. ఇందులో ఉంటేనే మనకి డిస్టర్బెన్స్. ఇందులోంచి మనం బయటకు వచ్చామంటే ఎప్పుడు వీఆర్ ఓకే.